కేటీఆర్ గారి సూటిగా అడుగుతున్నా నేను సూటిగా అంటే దీని మీద సమాధానం చెప్పాలి వాటికనే ఈ మురుడు కాదు కొంతమంది పెట్టి మురిగిచ్చుడు కాదు నేను అడుగుతున్నా తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం మా ఆర్థిక స్థితి ఏందో మా ఆనాడు కేసీఆర్ గారు ఏమని అంటే ఆంధ్ర పాలకులంతా కూడా ఆంధ్ర పార్టీలు అన్ని కూడా మన దగ్గర అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు ఆ డబ్బులన్నీ కూడా మన దగ్గర ఖర్చు పెడతారు మీరు తీసుకునేదికు తీసుకోండి బిడ్డ వేసుకునేదికు వేసుకోండి అంటే నాకు వేసుకోండి అని చెప్పాడు అట్లాంటి కేసీఆర్ గారు 8 సంవత్సర కాలంలోనే అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటాడు అంతకుముందు నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు 450 కోట్లు అని చెప్పి ప్రకటించాడు ఇవాళ 860 కోట్లు 870 కోట్లు భాజపా నా పార్టీ నిధి ఉంది అంటున్నాడు నేను ఒకటే అడుగుతున్నా ఈ 8 సంవత్సర కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో 860 కోట్ల రూపాయలు పార్టీ నిధిని సమకూర్చుకున్న పార్టీ దేశంలో ఎక్కడైనా ఉందా ఉంటే కేసీఆర్ మాత్రమే ఉందా నువ్వు చెప్తున్నావు అది గొప్ప పనిచేసాడు చెప్తున్నావు ఎంత ఎట్లొచ్చింది ఎవడి ఇస్తారు పైసలు మరి మేము అడిగితే మాత్రమే పారిపోతున్నాడు ఇప్పుడు మేము ఎక్కడ పోయి ఏమైనా సహాయం చేద్దామంటే పారిపోతున్నాడు మరి మీకు 870 కోట్ల రూపాయలు వైట్ మనీ నీ పార్టీ అకౌంట్కి ఎట్లొచ్చింది నెంబర్ 1 నెంబర్ 2 నేను అంటాడు మా హైదరాబాద్ లో మా భూములన్నీ అమ్మి మా భూములన్నీ కబ్జా పెట్టి 1 లక్ష కోట్ల రూపాయలు సంపాదన సంపాదించుకొని అక్రమంగా ఇవాళ ఒక ఎరోప్లేన్ కొట్టాడట ఎరోప్లేన్ కొట్టాడట 100 కోట్లు పెట్టి ఎరోప్లేన్ దానికంటే 10 మంది అంటే 15 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చినట వాళ్ళ సంగతి తెలిస్తే ఎవడిచ్చిండో రేపు ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడిచ్చిందో తెలుస్తుంది 15 కోట్ల రూపాయలు చొప్పున 100 కోట్లు ఇచ్చిన నడతాడు సొమ్ము ఎవరిది సోకు ఎవరిది కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నది మా పేదల బతుకులు బాగుపడడానికి తెలంగాణ తెచ్చుకున్నది మా బిడ్డలకు నిరుద్యోగ సమస్య పోవడానికి తెలంగాణ తెచ్చుకున్నది దుబాయ్ బతుకులు పోవడానికి తెలంగాణ తెచ్చుకున్నది నువ్వు 100 కోట్ల రూపాయల పార్టీ నిధులు జమ చేసుకుని 1000 కోట్ల రూపాయలు నల్ల డబ్బును జమ చేసుకుని ఇవాళ ఎరోప్లేన్ కొనుక్కొని నువ్వు గుజరాత్ తిరగమని నువ్వు బొంబాయి తిరగమని ఇచ్చిందా ఇచ్చిందా తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి కన్ని పైసలు కనుక ఉంటేనే ఒకటి అడుగుతున్నా ఇవాళ 3 నెలలుగా ఈ మా విద్యా వాలంటీర్లు కావచ్చు అవుట్ సోర్సింగ్ లో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు జీతాలు లేవు వాళ్ళ దసరా పండుగ ఎంత గొప్పదో మీకు తెలుసు దీప మీకు బతుకమ్మ పండుగ ఎంత గొప్పదో తెలుసు ఇవాళ 3 నెలలుగా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి ఇవాళ దసరా పండుగ చేసుకోవట్లేదు వాళ్ళు మా విఆర్ఏలు 70 రోజులే చచ్చిపోయి 46 మంది చచ్చిపోయిండు వాళ్ళ శవాల మీద నువ్వు చేస్తావా ఇవి నేను అడుగుతా ఉన్నా ఇలా విద్యా వాలంటీర్లు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు ఇలా మధ్యాహ్నం భోజనం వండే వాళ్ళు కావచ్చు వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర లేవు కానీ నువ్వు మాత్రం హెలికాప్టర్ కొంటావు మా రైతులు మునుగోడు రైతులని అడుగుతా ఉన్నా 34 లక్షల మంది రైతులు ఈ దేశం మొత్తంలో ఎగవేతదారులుగా మిగిలిపోయిన వాడ వాస్తవం కాదా మొత్తం దేశంలో ఎగవేతకు పాల్పడ్డ రైతులు ఎవరంటే తెలంగాణ రైతులు 3 ఏళ్లుగా బ్యాంకుల రుణాలు లేవు డిఫాల్టర్ల కింద వచ్చిండు రుణమాఫీ లేకపోవడం వల్ల డిఫాల్టర్ లేండు వడ్లు అమ్ముకున్న పైసలు అటే పోతాయి రైతు బంధు వచ్చిన పైసలు అటే పోతాయి చివరికి పెన్షన్ డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో ఉంటే అవి కూడా అటే పోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఇది నిజం కాదా ఎందుకు 3 సంవత్సరాలు ఎందుకు ఇస్తలేవు ఇవాళ లిక్కర్ ఆదాయం ఫస్ట్ తొలి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు 10,000 20,000 కోట్లు ఇవాళ నిన్న పేపర్లు వచ్చింది డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో తాగే సీసాల ద్వారా లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం 35,000 కోట్లు అని చెప్పి చెప్తున్నాడు అండ్ ఇంకా 3 నెలల్లో 10,000 కోట్లు వస్తాయి అంటే బడ్జెట్ లో 37,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి రాసుకొని ధరలు పెంచి కలెక్టర్లు దబాయించి ఎక్కువ బెల్ట్ చాలు పెట్టు ఎక్కువ తాగిపి ఎక్కువ సంపిపి ఆడపిల్లల పుస్తకాలు తెంపుగా పర్లేదు తనలేని పిల్లలుగా అనవలుగా ఉన్నా పర్లేదు కానీ అని చెప్పి 45,000 కోట్ల రూపాయలు తాగిస్తున్నాం మరి ఇంత మా వాళ్ళే కదా తెలంగాణ ప్రజలే కదా ఈ 45,000 కోట్ల రూపాయలు